ఇవాళ రైతు వ్యతిరేకతను మళ్ళొక్కసారి బాహాటంగా ప్రదర్శించిన పిసిసి అధ్యక్షుడు తప్పకుండా రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మాత్రం మనం ఎవ్వరం కూడా వదిలిపెట్టకుండా నిలదీయాలని చెప్పి పిలుపునిస్తూ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. ఈ దేశంలో కాంగ్రెస్ 55 సంవత్సరాల నుంచి ఉన్నది. ఎక్కడన్నా ఒక చిన్న ప్రయత్నం వేరే రాష్ట్రాల్లో చేసిండ్రా. ఇవాళ కేసీఆర్ గారు నేను కాంగ్రెస్ క్యాండిడేట్ చెప్తున్నాడు, మాకు ఆశ్చర్యం అనిపించింది. మెదక్ నియోజకవర్గంలో నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి చాలా గొప్పవాడు, రేవంత్ రెడ్డి గారి జుట్లో చూడుపడ్డట్టున్నాడు. ఆయన అంటుండు కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ అంటుండు కదా, మేము 48 గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్నాను. మీరు చూడండి ఆ వీడియో ఉన్నది. ఇంత మేధావులు మిమ్మల్ని ధరణి కంటే మెరుగైన పోట్లు వస్తుందంటే ఉన్న ధరణినో బంగాళాఖాతం లేస్తాం, మేము ఎక్కడ ఏమి చేయం, కానీ ఇప్పుడు మాత్రం తెస్తామంటే ఎవరు నమ్ముతారండి? అట్లాంటి ప్రజలు నమ్మరు. ముఖ్యంగా 3 గంటల కరెంట్ అని రోజు మొత్తుకునే రేవంత్ రెడ్డి, వాళ్ళు ఇంకేం చెప్పినా రైతాంగానికి సంబంధించి ఆయన అవగాహనలేమి, ఆయన బాధ్యతారాహిత్యం స్పష్టంగా బయటపడుతున్నప్పుడు ఎవరు కూడా విశ్వసిస్తారని అయితే అనుకో. ఎవరన్నారు సరే, ఇప్పుడు పిల్ల కుదరలేదు కానీ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాడు టెన్గడికి కూడా సన్నాసి. పిల్ల దొరకలేదు ఇంకా, కానీ పెళ్లి ముహూర్తం మాత్రం పక్కనట. ఈయడనే ఓటేడు వచ్చింది, అలా సీటేడు వచ్చింది, కొడంగల్ రేవంత్ రెడ్డి ఓడిపోతాడు. ఎక్కడ గెలిచేది, ఎక్కడ సచ్చేది, ఎక్కడ వాళ్ళ సంతకాలు పెట్టేది, ఎక్కడ 1000% నేను చెప్తా ఉన్నా. ఇవాళ వాళ్ళు చేసే డిక్లరేషన్లు చిత్తు కాగితాలతో సమానం, ఎందుకంటే వాళ్ళ డిక్లరేషన్ వాళ్ళే తుంగలు దొక్కినారు. ఉదయపూర్ డిక్లరేషన్ ఉదయించకుండానే అస్తమించింది. వాళ్ళ సొంత పార్టీలోనే ఉదయపూర్ డిక్లరేషన్ అని పెట్టిండ్రు. ఏమన్నారు అండ్ల, కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వం, ఒకళ్ళ కుటుంబానికి ఒకటే అన్నారు. ఇక్కడ 3 కుటుంబాలకు మొత్తం అందరికి టికెట్లు ఇచ్చిండ్రు. ఉదయపూర్ డిక్లరేషనే ఉదయించకుండానే అస్తమించింది. అదో పార్టీ, దాంతో డిక్లరేషన్ చిత్తుకాయదలతో సమానం వాళ్ళ డిక్లరేషన్లు. కాబట్టి వాళ్ళు చెప్పే సొల్లు మాటలు, సొల్లు పురాణం ప్రజలు వినడానికి సిద్ధంగా లేదు. నేను అడిగేది ఒకటి, ఒక నిమిషం నేను అడిగేది ఒకటే, 3 గంటల కరెంటు కావాలన్న మాట ఏదైతే ఇవాళ కాంగ్రెస్ మాట్లాడుతుందో ఇది రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలి. వచ్చి ఇక్కడ బాగా డైలాగులు పెట్టిన రైతు డిక్లరేషన్ అది ఇదని ఆయన వివరణ ఇవ్వాలా, తెలంగాణ రైతాంగానికి చెప్పాలా, ఇది మీ విధానమా, ఏంది మీ విధానం, ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఇక్కడ బ్రహ్మాండంగా 24 గంటల కరెంట్ ఉంటే ఒక ఆయనేమో కర్ణాటకకి వెళ్ళొచ్చి 5 గంటల కరెంట్ అంటాడు, మీ పిసిసి ప్రెసిడెంట్ ఏమో 3 గంటల కరెంట్ అంటాడు. అసలు మీ విధానం ఏంది, 3 గంటల 5 గంటల అదనే చెప్పావండి. ఇవాళ ఈ రకంగా మాట్లాడడం తెలంగాణ ప్రజలు డెఫినెట్గా బెంబేలెత్తుతారు ఇట్లా చేస్తే వీళ్ళు, ఎందుకంటే ఇదివరకు వీళ్ళు సర్వనాశనం చేసిపోయిన వాళ్ళు, వీళ్ళు మళ్ళా అదే పద్ధతుల్లో మాట్లాడితే డెఫినెట్గా ప్రజలు అనుమానపడతారు, తప్పకుండా వీళ్ళని వదిలిపెట్టరు. అందుకే నేను ఇచ్చేది, నేను ఇచ్చే పిలుపు కూడా ఏంటంటే తప్పకుండా కాంగ్రెస్ నాయకులు నిలదీయండి ఊరురా, ఈ 3 గంటల కరెంట్ అనే మాట మీద అడగండి, డిమాండ్ చేయండి. ఏ పద్ధతిలో మాట్లాడుతున్నారు, ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రంలో ఒక ఆయన వచ్చేమో తాండూరులో 5 గంటల కరెంట్ ఇస్తామంటాడు, ఇక్కడ వచ్చేమో ఈయన 3 గంటల కరెంట్ అంటాడు. ఏది మీ పాలసీ చెప్పండి.